ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కాల్ జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోవడం కష్టమంటారు కదా పెద్దలు. కానీ శ్రీరెడ్డి విషయం అది నోరు జారడం కాదు, కండ కావడంతో అన్న మాటలని టీడీపీ కార్యకర్తలు వరుస పెట్టి కంప్లైంట్లు చేస్తున్నారు. ఇప్పుడు తప్పైపోయింది మహాప్రభు, క్షమించండి, బెండయ్యి మరి క్షమాపణలు చెప్తున్నా అన్నా లోకేష్ అన్న సారీ అంటూ లేఖలు, ఇవన్నీ శ్రీరెడ్డి చేసిన తప్పులు. ఆమెను వదిలేద్దామా అని కూటమి వనంలో చర్చలు జరుగుతున్నట్లు టాక్. అయితే తాజాగా ఈ ఇష్యూలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల రియాక్ట్ అయ్యారు. ఆ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. లోకేష్ గారు, మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, పవన్ కళ్యాణ్ గారు స్టాప్ ఇట్ సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారు, అనుచితంగా దూషిస్తూ వీడియోలు చేసిన వారిని క్షమాపణలు చెప్పినా వదిలిపెట్టకూడదని వైఎస్ షర్మిల అన్నారు. అసభ్య పోస్టులు పెట్టేవారి అరెస్టులను రాజకీయ కోణంలో కూడా సామాజిక కోణంలో కూడా చూడాలని అన్నారు. పరోక్షంగా శ్రీరెడ్డి క్షమాపణలపై షర్మిల మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సారీలు చెప్పినంత మాత్రాన తిట్టిన భూతులు జరిగిపోతాయా? క్షమాపణలు అడిగినా క్షమించకూడదు అంటూ వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. పరోక్షంగా తన కోపాన్ని శ్రీరెడ్డిపై షర్మిల వ్యక్తం చేశారని చర్చించుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా మహిళలను ట్రోలింగ్ చేసిన బ్యాచ్ భర్తం పడుతున్నారు పోలీసులు. వైసీపీకి చెందిన కొందరు హద్దులు దాటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు గుర్తించిన పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు సాగనంపారు. ప్రధానంగా కడప జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రారవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. రవీంద్రారెడ్డి అరెస్టుపై స్వయంగా వైఎస్ షర్మిల కూడా స్పందించి హర్షం వ్యక్తం చేశారు. తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో శ్రీరెడ్డి 2 దఫాలుగా సారీలు ప్రకటించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీరెడ్డి నోటికొచ్చిన మాటలతో రెచ్చిపోయారని కూటమి నేతలు అంటున్నారు. అయితే ఈ అరెస్టుల పర్వం సాగుతూ ఉండగా శ్రీరెడ్డి మొదటిసారిగా సారీ సారీ అంటూ వీడియో విడుదల చేశారు. సీఎం చంద్రబాబుకు, నారా లోకేష్కు, ఆయన కుటుంబ సభ్యులకు, పవన్ కళ్యాణ్కు, ఆయన కుటుంబ సభ్యులకు ఈ వీడియోలో క్షమాపణలు కోరారు. వంగి మరీ క్షమించమని వేడుకుంటున్నారని చెప్పారు శ్రీరెడ్డి. ఈ వీడియో విడుదల అనంతరం టీడీపీ నేతలు మరి కాస్త స్పీడ్ పెంచి శ్రీరెడ్డిపై ఫిర్యాదుల పరంపర సాగిస్తున్నారు. మళ్లీ ఆందోళన చెందిన ఆమె ఈసారి ఏకంగా ఓ లేఖనే విడుదల చేశారు. ఆ లేఖలో అందరికీ సారీ అంటూనే ఈసారి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తనను పార్టీ కార్యకర్తగా గుర్తించలేదని కూడా ఆవేదన చెందారు. లోకేష్ గారు, మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, పవన్ కళ్యాణ్ గారు స్టాప్ ఇట్ సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. గతంలో షర్మిలను ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి తీవ్ర కామెంట్సే చేశారు. ఆ కామెంట్స్ కూడా హద్దులు దాటి చేసినట్లు అప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా శ్రీరెడ్డి సారీ చెప్తున్న క్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టుల ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించిన ఎవరినీ వదిలిపెట్టకుండా అరెస్టు చేయాలని అన్నారు. సారీలు చెప్తే సరిపోతుందా? బూతులు తిట్టడం, మళ్లీ సారీ అనడం ఇదేం ఫ్యాషన్ కాదన్నారు. ఈ ఇష్యూను పొలిటికల్ గా ఆలోచించకుండా పోలీసులు సోషల్ ఇష్యూగా పరిగణించారని అన్నారు. అసభ్యకర పోస్టులు పెట్టేవారిని అరెస్టులు చేస్తున్నందుకు పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. వ్యక్తిగతంగా తనకు కేసు పెట్టాలని ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నందున పార్టీ రంగు పులమకూడదని దూరంగా ఉన్నట్లు తెలిపారు. షర్మిల చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా శ్రీరెడ్డిని ఉద్దేశించి చేసినట్లుగా పొలిటికల్ టాక్. ఎందుకంటే ఇటీవల సారీ సారీ అంటున్నది శ్రీరెడ్డి కాబట్టి. మరి షర్మిల చేసిన కామెంట్స్ పై శ్రీరెడ్డి సైలెంట్ గా ఉంటారా, లేక మళ్ళీ షర్మిల కోసం ప్రత్యేక లేఖ విడుదల చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. పాలిటిక్స్ కు అతీతంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు ఏ పోస్టులు చేసినా, ఏ కమెంట్లు చేసినా కూడా పోలీసు వాళ్ళు యాక్షన్లు తీసుకోవాలి. గతంలో చేసిన కమెంట్లకు కూడా ఎవరు ఎంత క్షమాపణలు అడిగినా కూడా ఇది క్షమించరాని నేరం. సోషల్ మీడియాలో నిజంగా చాలా బూతులు తిట్లు అసలు లిమిట్ లేకుండా పోయింది. కాబట్టి ఎవరు ఎంత ప్రాధేయపడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా, ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి.